Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ ఆ నిజాన్ని ఇలా చెప్పేస్తున్నారా? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అధికారికంగా పొత్తు లేకపోయినా అనధికారిక మిత్రపక్షంగా టీడీపీ కంటిన్యూ అవుతోంది. కారణాలు ఏవైనా తరచూ ఏదో సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తూనే ఉన్నారు. అందుకనే ఏమో పవన్ లాగే చంద్రబాబు కూడా మాట్లాడేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, వైజాగ్లో మొన్న ఆగస్టు 15న చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా వేదిక మీద మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. అదేంటంటే, తన పర్యటనల్లో ఎంతోమంది కలుస్తుంటారట. తనతో ఫోటోలు దిగేవాళ్ళు, సెల్ఫీలు దిగేవాళ్ళంతా తాము హ్యాపీగా ఉన్నామంటే తానే కారణమని చెబుతారట. తనను కలిసిన వాళ్లలో చాలామంది, సార్ మీ వల్లే ఇంజనీరింగ్ చదువుకున్నామని, విదేశాలకు వెళ్ళామని చెబుతారట. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నామంటే తానే కారణమని కూడా అంటారట. అయితే ఇన్ని మాటలు చెప్పే వీళ్ళు ఓట్లు మాత్రం టీడీపీకి వేయడం లేదట. మరి తనకు ఓట్లేయని వాళ్ళు తనతో ఎందుకు ఫోటోలు దిగుతున్నారు, ఎందుకు సెల్ఫీలు దిగుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు పవన్ విషయం చూద్దాం. పవర్ స్టార్ ఎక్కడ మాట్లాడినా ఒకటే మాట అంటారు. అదేంటంటే, రోడ్ షోల్లో పాల్గొంటారు, మీటింగుల్లో పాల్గొంటారు, ఎక్కడ సభల్లో పాల్గొన్నా పవన్ సీఎం, పవన్ సీఎం అని అరుస్తారు. కానీ ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తారని ఎన్నిసార్లు నిష్ఠూరంగా మాట్లాడారో లెక్కలేదు. రోడ్ షోలో పాల్గొన్న వాళ్ళంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం లేదని కాకినాడ రోడ్ షోలో పవన్ అన్నమాట గుర్తుండే ఉంటుంది. తమ మీటింగులకు వచ్చేవాళ్లు, కలుస్తున్న వాళ్ళు కూడా తమకు ఓట్లేయడం లేదని పవన్, చంద్రబాబు బహిరంగంగా చెబితే ప్రత్యర్థుల ముందు ఎంత పలచనైపోతామో అనే విషయాన్ని వీళ్లు ఆలోచించడం లేదు. ఎదుటివాళ్లు తమకు ఓట్లేయలేదన్న విషయం తెలిసినా 10 మందిలో ఆ విషయాన్ని ప్రస్తావించకూడదని వీళ్లు మర్చిపోయారా? లేకపోతే ఆవేశంలో మనసులోని కోపం, ఉక్రోషం బయటకు తన్నుకొచ్చేస్తోందా అర్థం కావడం లేదు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడింది లేదు. పార్టీ మీటింగుల్లో కూడా ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడారో అర్థం కావడం లేదు.